కాంగ్రెస్ దరిద్రం పార్టీ ఆ దరిద్రం పార్టీ 2004 లా 5 లా తెచ్చేసిన ఈ డంపింగ్ యార్డు ఆ మన నెత్తి మీద తెచ్చి పడేసిరా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సంధి కూడా మనం దీన్ని తీసుకోలేకపోయినాం దీన్ని భరిస్తూ భరిస్తూ నీళ్ళల్లో పొల్యూషన్ వాసన వాతావరణంలో పొల్యూషన్ మన ఇళ్ళల్లో కడుకుంటే కూడా పొక్కులు వస్తున్నాయి చేతులకు నాకైతే సురులో వచ్చినప్పుడు గెలిచినప్పుడు కళ్ళల్లోకి నీళ్ళు వస్తుండే జవహర్ నగర్ అంటే దీన్ని ఎవరు చేయాలి ఎట్లా చేయాలి ఎట్లయితే తయారైతది ఈ బాధలు ఎట్లా పోవాలి ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ లేదు ఒక లైట్ లేదు ఒక కరెంటు స్తంభం కూడా లేదు అంత ఘోరంగా మల్ల మీదకి వెళ్లి గుట్ట మీదకి వెళ్లి వాసన ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఈరోజు కూడా జవహర్ నగర్లో ఒక కమీడియన్గా మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ దరిద్రమైనటువంటి పార్టీ అని సంబోధిస్తూ ఉన్నాడు ఈరోజు వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఉందంటే వాళ్ళకు ఓటర్ ఐడి ఉందంటే ఎక్కడి నుంచో పుట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి పేదలకు ఈరోజు కనిపిస్తున్నటువంటి ఇల్లు కానీ వాళ్ళ ఇచ్చినటువంటి కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను దగ్గరుండి వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒక హరివర్ధన్ రెడ్డిగా నేను ఏర్పాటు చేసిన జవహర్ నగర్లో మీరు ఎవరిని అడగని చెప్తారు ఒక స్టేజ్ ఇచ్చి ఒక మైక్ ఇస్తే ఇష్టమన్నట్టు మాట్లాడమా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకుందా నీ శక్తి ఎంత నీ యుక్తి ఎంత నీ రాజకీయ అనుభవం ఎంత ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ చెత్త పార్టీ అంట కాంగ్రెస్ పార్టీ లేదా ఇవన్నీ ప్రాజెక్టులు వచ్చినాయి ఇవన్నీ మొత్తం హైదరాబాద్ నుంచి తయారు చేసేది కాంగ్రెస్ పార్టీ కాకపోతే రింగ్ రోడ్ వేసింది నువ్వా ఎయిర్పోర్ట్ కట్టింది నువ్వా ఈ అన్నటువంటి ఐటీ తెచ్చింది నువ్వా ఇన్ని రోడ్లు వేసింది నువ్వా ఏం ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతావు ఊరుకుంటామనుకున్నా దమ్ముంటారా నేను చూపిస్తాను నీకు నువ్వేం చేసినావు చూపి మేమేం చేసినామో చూపిస్తాం